మేడ్చల్ జిల్లా షామీర్పేటలో నల్సార్ యూనివర్సిటీలో తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు తహసీల్దార్లు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఏంటో చాలా వరకు మీకు కూడా ప్రత్యక్షంగా నేను చాలా తక్కువ మందిని కలిసి ఉంటాను. పరోక్షంగా ఈ ప్రభుత్వం యొక్క మనసులో ఉన్న ఆలోచనలు, ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన్ని ఎలా పనిచేయాలని తపన పడుతుందో మీరు ఇంటానే ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కావాలి, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో, ప్రధానమైన మార్పు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం, భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామి కూడా ఈ ధరణి అనే ఈ పోర్టల్తో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పదు. నేను ఎవరినో విమర్శించడానికి చేయటంలా, ఇది విమర్శ కాదు. ఎందుకంటే సచిన భోమని ఎన్నిసార్లు చంపినా అది సచిన భోమే, ఫలానా ఫలానా అన్నదానికంటే మన మార్పు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మనం చేయటానికి ఉన్న తపనలో భాగంగా ఆ చేయటానికి మీకున్న అడ్డీస్ ఏంటో ప్రత్యక్షంగా ఒకసారి మీ ముందే కూర్చొని మీ సమస్యలు ఇద్దాము అన్న దాంట్లో భాగమే.